భారత దేశం విశ్వ గురువుగా ఆవిష్కరించబడాలి అన్న మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క కలల్ని సాకారం చేసే దిశగా ఇవాళ విశ్వ భారత్ ప్రకృతి సేవే పరమాత్ముడి యొక్క సేవ ఇంతకుముందు మానవ సేవే మాధవ సేవ అనివారు అది కేవలం చాలా స్వార్థపరమైనటువంటి సందేశం మనిషి మనిషికి సేవ చేసుకోవడం ఏమిటి మనిషి బ్రతుకుతున్నాడంటే ప్రకృతి వల్ల బతుకుతున్నాడు దానిని అర్థం చేసుకున్నటువంటి రమేష్ ప్రకృతి సేవే పరమాత్ముని సేవగా భావించి ఎన్విరాన్మెంట్ ని కాపాడాలి ఈ ప్రకృతి వనరుల్ని కాపాడాలి విశ్వభారత్ ద్వారా విశ్వభారత్ అంటే కేవలం మనుషులు కాదు ప్రకృతి అణువణువు ఇవాళ బీచ్ లో బీచ్ ని సముద్రాన్ని తాకుతూ ఇవాళ దేశ జెండాని ఇవాళ ఈ వైజాగ్ లో ఉన్నటువంటి పిల్లలు కళాశాల విద్యార్థిని విద్యార్థులు దేశభక్తులు స్వాతంత్ర సమర యోధుల యొక్క కుటుంబాల వారు సముద్రాన్ని స్పృశిస్తూ బీచ్ లో బీచ్ మీద తార్ రోడ్డు మీద కాదు ఈ మట్టి మీద దేశమంటే మట్టి కాదు ఈ దేశమంటే మనుషులే అన్నట్టుగా మనుషులే కాదు ప్రకృతి ఇవాళ ఆ సాగరుడికి కూడా సాగర ఘోషలో మన స్వాతంత్రోద్యమ యొక్క స్ఫూర్తిని కూడా నింపుతూ ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ప్రొసెషన్ చేశారు జాతీయ జెండా తోటి ఇది చాలా గొప్పగా విశ్వభారత్ ఫౌండేషన్ అద్భుతంగా చేసింది ఇవాళ ఆ విశ్వగురువు యొక్క కాన్సెప్ట్ ని విశ్వభారత్ దాన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే చాలా గొప్ప విషయం నేను ఏం మాట్లాడినా నేను వేదిక మీద పాట రూపంలో చెప్తాను ఎందువల్లంటే ప్రతి గుండె గుండెను పలకరించాలి గడప గడపలో స్వాతంత్రోద్యమ సంగ్రామ స్ఫూర్తి రగలాలి మనం ఇందాక పేర్లు చెప్పారు ఆ పేర్లే కాదు మహాత్మా గాంధీ వెనకాల పటేల్ వెనకాల వీర సావర్కర్ వెనకాల చంద్రశేఖర్ ఆజాద్ వెనకాల కొన్ని లక్షల మంది అన్సంగ్ హీరోస్ నడిచారు ఆ వేదిక మీద ఎవరైతే ఉన్నారో వారసులు వాళ్ళందరూ పెద్దగా వాళ్ళ పేర్లు ఎక్కడ బయటికి రాలే కానీ రమేష్ దాన్ని సుమారుగా 6 నెలల నుంచి శోధించి 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 వాళ్ళందర్నీ తీసుకొచ్చి వేదిక మీద తీసుకొచ్చాడు మనం అందరం ఇక్కడ ఉన్నవాళ్ళతో గట్టిగా చప్పట్లు కొట్టాలి రమేష్ కోసం వాట్ ఎ గ్రేట్ ఎఫర్ట్ ఇవాళ భారతదేశం గర్వించదగ్గ విశేషం ప్రధానమంత్రి మోదీ గారు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని ఎవరైనా కావచ్చు వారందరూ కూడా స్ఫూర్తి పొందేలాగా రమేష్ గారు విశ్వభారత్ తరపున ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించారు నేను ప్రేక్షకుడిగా ఉందామని వచ్చాను ఇంతమందిని చూసే అదృష్టం మా తాతగారు కూడా కేశరాజు వెంకట నరసింహం పంతులు గారు వారిని బెబ్బులేని పిలిచేవారు మలకపల్లి కొవ్వూరు దగ్గర ప్రకాశం పంతులు గారితో ఉద్యమం చేసిన వ్యక్తి నేను వారి తరఫున వచ్చాను ఒక్కసారి వీరందరికీ దర్శనం చేసుకుందామని ఇంత మంచి కార్యక్రమము రమేష్ కేవలం వైజాగ్తో ఆపకుండా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించి ఆ గొప్ప అన్సంగ్ హీరోస్లందరినీ కూడా వెలికి తీసుకురావాలని నేను కోరుకుంటూ అందరికీ కూడా స్వాతంత్రోద్యమ సంగ్రామ నీరాజనాన్ని మీ అందరికీ కూడా తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ అలాగే.